నమస్తే రామ్ టాక్కి తిరిగి స్వాగతం ఇంతకుముందు మనం విద్యుత్ రంగంలో జరుగుతున్నటువంటి సంస్కరణలు విద్యుత్ ఉత్పాదన సరఫరా పంపిణీ రంగాల్లో ఉన్నటువంటి సాధక పాదాల గురించి ఎన్నో వీడియోలు చేసాం ఈసారి మనం సహజ వాయువు దీనికి సంబంధించి కొంత సమీక్షించుకుందాం ఎందుకంటే ఎప్పుడు రాజకీయాలే కాకుండా దేశ పునర్నిర్మాణ కార్యక్రమంలో ఎలా ముందుకు వెళ్తుందనే దాని మీద ఇటువంటి వీడియోస్ పవర్ కానీ గ్యాస్ కానీ ఇవన్నీ కూడా మనకి ఆ దీన్ని మనకి దేశ పునర్నిర్మాణంలో ఎలా ముందుకు అనేది మనకు కొంత చెప్తాయి సహజ వాయువు క్లీన్ ఎనర్జీలో భాగం అందుకనే క్రూడ్ ఆయిల్ బొగ్గు బదులు సహజ వాయువు వినియోగాన్ని పెంచుతున్నాయి ప్రపంచంలో చాలా దేశాలు మన దేశం ఇంకా పాత పద్ధతుల్లోనే ఎప్పటి నుంచో ఇది నడుస్తూ ఉంది ఇప్పుడిప్పుడు మార్పుకు గురి కాపాడుతుంది మొత్తం దేశంలో ఇంధనం వాడకంలో సహజ వాయువు న్యాచురల్ గ్యాస్ ద్వారా మనం వాడేది ఎంత వాటా అంటే ఆరు పాయింట్ రెండు శాతం ఇదే ప్రపంచంలో ప్రపంచంలో వాటా ఎంత తెలుసా ఇంధనంలో న్యాచురల్ గ్యాస్ వాటా ఆశ్చర్యపోతారు ఇరవై నాలుగు శాతం అంటే దాదాపు పాతికో వంతు గ్యాస్ ద్వారా ఇంధనాన్ని వాడుతున్నారు ఎందుకని అది క్లీన్ ఎనర్జీ రెండోది మిగతా వాటితో పోల్చినప్పుడు చౌకగానే దొరుకుతుంది అది వాడకం కూడా ఈజీగా ఉంటుంది సో కాబట్టి ఇన్ని రకాల ప్రయోజనాలు ఉన్నా భారతదేశం దాంట్లో వెనకబడింది సరే ఇప్పుడేదో గవర్నమెంట్ కొన్ని టార్గెట్లు పెట్టుకుంది ఇరవై ముప్పై కల్లా ఇది పదిహేను శాతం వాటాగా తీసుకురావాలి ఆరు ఆరు శాతం నుంచి పదిహేను శాతం తీసుకురావాలన్నది అంటే మరీ ఓవర్ అంబిషియస్గా కాకుండా బట్ మనకున్న పరిమిత వనరుల్లో పదిహేను శాతం కూడా తక్కువేం కాదు ఎందుకంటే ఇప్పుడు ఆరు శాతం అంటే మనం ఎంత వాడుతున్నామంటే సుమారుగా నూట యాభై మిలియన్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్స్ పర్ డే వాడుతున్నాం అదే పదిహేను శాతం కావాలంటే మనం దాదాపుగా ఆరు వందల నలభై మిలియన్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్స్ వాడాలి రోజుకి వాడాలి అంటే పరిస్థితి ఏంటి మన దగ్గర ఇప్పుడు విద్యుత్లో మనం చెప్పుకున్నాం ఉత్పత్ ఉత్పత్తి సంస్కరణలు వచ్చిన తర్వాత ఉత్పత్తి ఒక విధంగా మిగులైపోయి ప్రైవేట్ సెక్టర్ ఇలా పడిపోయిందా మిగులు దాన్ని ఉపయోగించుకోలేని పరిస్థితుల్లో డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ సరిగ్గా లేకపోవటం ఇవన్నీ కూడా కానీ ఇక్కడ గ్యాస్ దాంట్లో ఉత్పత్తి చేసుకోవటానికి కూడా అంత సాధ్యమైనటువంటిది కాదు మనకున్నటువంటి నిల్వలు తక్కువే వాటిని వెలికి తీయటం కూడా తక్కువే ఓఎన్జీసీ ప్రధానంగా దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది ప్రైవేట్ రంగం అనేది అంతవరకు పెద్దగా దాన్ని ఇన్వాల్వ్ చేయలేదు ఇప్పుడు మోడీ ప్రభుత్వం ప్రభుత్వ ప్రైవేట్ రంగాన్ని కూడా దీంట్లోకి ఇన్వాల్వ్ చేస్తుంది కాకపోతే అది గ్రౌండ్ లెవెల్కి వచ్చేటప్పటికి ఇంకా చాలా టైం పట్టేటట్టుగా కనపడతా ఉంది సో కాబట్టి ఎంత చూసుకున్నా మనం మొత్తం మన అవసరాల్లో ఇప్పటికీ ఆయిల్ కానీ గ్యాస్ కానీ ఇరవై శాతమే మనం ఉత్పత్తి చేసుకోగలుగుతున్నాం ఎనభై శాతం దిగుమతి చేసుకుంటున్నాం అందుకనే మనకి ఎక్కువ మన విదేశీ మారక ద్రవ్యం మీద కూడా ఎక్కువ భారం పడుతుంది ప్రధానమైంది ఈ ఆయిల్ దిగుమతులే ఆయిల్ గ్యాస్ దిగుమతులు సో కాబట్టి మనం ఉత్పత్తి మనం చేసుకోలేము దీన్ని పెంచుకుంటా పోతే దాన్ని తగ్గంతగా మళ్ళీ దిగుమతి చేసుకోగలగాల లేదంటే డొమెస్టిక్ ప్రొడక్షన్ పెంచుకోగలగాల అది పెంచుకునే తాహతు మన దగ్గర ఉందా అంటే ప్రశ్నార్థకమే ప్రయత్నాలు జరుగుతున్నాయి కొంత దీన్ని డబ్బులు రెండు వేల ముప్పైకి ఏదో టార్గెట్లు పెట్టుకున్నారు అవి మనకు తెలిసిందే ప్రభుత్వ టార్గెట్లు ఎంతవరకు అమలు అవుతాయి అనేది చూడాలి దాన్ని సో మనం ఏంటంటే ఎక్కువ భాగం దిగుమతి మీద ఆధారపడాలి దిగుమతి మీద ఆధారపడాలంటే ఇతర దేశాలతో ఒప్పందాలు చేసుకోవాలి గ్యాస్ ఉన్నటువంటి దేశాల నుంచి దేశాలతోటి ఎక్కువ మన గ్యాస్ ఇచ్చేటట్టుగా ఒప్పందాలు చేసుకోగలగల అది ఫస్ట్ పాయింట్ తర్వాత అది తీసుకొచ్చిన తర్వాత దాన్ని ఇక్కడ దానికి చాలా తతంగా ఉంటుంది మౌలిక మౌలిక సదుపాయాలు కావాలా ఇక్కడ టెర్మినల్స్ కావాలా ఎల్ఎన్జి అంటే ఆ గ్యాస్ గ్యాస్గా తీసుకురావాలంటే క్వాంటిఫైడ్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి పరిణామంలో దాన్ని లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ కింద లిక్విఫైడ్ లిక్విఫైడ్ గ్యా న్యాచురల్ గ్యాస్ అంటే దాన్ని కంప్రెస్ చేసేస్తారు టోటల్గా సో కాబట్టి ఏమవుతుందంటే అలా తీసుకొస్తారు ఓడల్లో సో కాబట్టి ఆ ఎల్ఎన్జిని తీసుకొచ్చి ఇక్కడ మళ్ళా టర్మినల్స్ ఉండి వాటిని రిసీవ్ చేసుకోవడానికి స్టోరేజ్ చేసుకోవడానికి దాని మళ్ళీ ఇక్కడ ఆర్ఎల్ఎన్జి అంటారు రీగ్యాసిఫైడ్ మళ్ళీ గ్యాస్ కింద మార్చేటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో దాన్ని మార్చి ఆ గ్యాస్ని మళ్ళా వినియోగానికి పంపించాలి ఈ ప్రక్రియ అంతా కూడా చేసేటువంటిది ఉత్పత్తి దీంట్లోకి ఉత్పత్తి రంగంలోకి వస్తుంది అవి పర్వాలేదు అదరకతో పోలిస్తే భారతదేశం ఇప్పుడు ఒక మోస్తరు దీంట్లో ఉంది కానీ ఇంకా దాన్ని మెరుగుపరచుకోవడానికి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి సో కాబట్టి ఇవి గ్యాసు ఎల్ఎన్జి ఆర్ఎల్ఎన్జి అనేవి ఉత్పత్తికి సంబంధించినవి అంటే మనం అక్కడి నుంచి తీసుకురావడానికి వాడే సాంకేతికతనే ఎల్ఎన్జి అంటున్నాం దాన్ని ఇక్కడ తిరిగి గ్యాస్ కింద మార్చడాన్ని ఆర్ఎల్ఎన్జి అంటున్నాం అంతవరకు బాగానే ఉంది సో ఉత్పత్తికి కొన్ని చర్యలు ఎక్కువ భాగం దిగుమతి చేసుకుంటున్నా కాబట్టి ఒప్పందాలు చేసుకోవటం ఇక్కడ మౌలికంగా టర్మినల్స్ క్రియేట్ చేసుకోవటం ఈ రెండే ప్రధానమైనవి కాకపోతే ఇది వచ్చిన తర్వాత ఆ గ్యాస్ పంపించాలంటే మనకి పైప్ లైన్లు కావాలి కదా అవి ఆటోమేటిక్గా కావు కదా మన విద్యుత్ లాంటిదే ఇది కూడా ఉత్పత్తి తర్వాత సరఫరా తర్వాత పంపిణీ మూడు రకాలు సో కాబట్టి ఉత్పత్తికి వచ్చేసరికి మనకి ఇందాకనే చెప్పాం ఇరవై శాతం ఉంది దాన్ని డబుల్ చేయాలని టార్ గ్యా ఉదాహరణ గ్యాస్ అయితే డబుల్ చేయాలని టార్గెట్ తీసుకుంటున్నారు ఇరవై ముప్పై కల్లా అది ఎంతవరకు సాధ్యం అవుతుందో చూద్దాం మనకే కేజీ బ్యాస్ మన కృష్ణాగోదావరి గోదావరి బేసినే పుష్కలంగా గ్యాస్ నిల్వలు ఉన్నటువంటి ఒక ఏరియా ప్రధానమైనటువంటి ఏరియా సో కాబట్టి దీని తర్వాత దీన్ని సరఫరా చేయాలి సరఫరా చేయటానికి నేషనల్ గ్యాస్ గ్రిడ్ అని ఒకటి ఒకటి ఏర్పడింది అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ సరఫరా లైన్లన్నింటినీ అనుసంధానించి దేశం మొత్తానికి నేషనల్ గ్యాస్ గ్రిడ్ అనేది ఒకటి క్రియేట్ చేశారు ఇప్పటికి దీని కింద ఆమోదించింది ముప్పై మూడు వేల ఏడు వందల అరవై నాలుగు కిలోమీటర్లు అందులో అందుబాటులోకి వచ్చింది ఇరవై వేల కిలోమీటర్లు అంటే మిగతా పదిహేను వేల చిల్లర కిలోమీటర్లు ఇప్పుడు వివిధ దశల్లో ఉన్నాయి టెండర్లు పిలవటం కన్స్ట్రక్షన్ జరగటం ఇలా అంటే ఇది మొత్తం అయితే మనకి సుమారుగా ముప్పై నాలుగు వేల కిలోమీటర్లు మనకి ఈ సరఫరా లైన్ అందుబాటులో ఉంటుంది దీన్ని నేషనల్ గ్యాస్ గ్రిడ్ అని అంటారు మనం ఎట్లయితే నేషనల్ పవర్ గ్రిడ్ అంటున్నామో దీన్ని నేషనల్ గ్యాస్ గ్రిడ్ అంటారు సో ఈ ఇంత తతంగా ఉంది గ్యాస్ ఒక్కసారి పెంచుకోవటం అంటే అంత తేలికైనటువంటి ఇది కాదు ఇది సరే ఇది దీన్ని ఇందాకనే చెప్పుకున్నాను కదా ఆరు శాతం నుంచి పదిహేను శాతానికి చేయాలి అంటే దాన్ని తగ్గ ఇప్పుడు లైన్ అయితే నిర్మిస్తున్నారు ఎందుకంటే దిగుమతి చేసుకొని అక్కడ అట్టు పెట్టుకుని కుదరదు కదా దానికి సంబంధించిన సరఫరా లైన్ ఉన్నప్పుడే దానికి అది మనం దిగుమతి చేసుకోగలం ఎక్కువ సరే సరఫరా లైన్ ఉంటుంది మరి సరఫరా లైన్ ఒక్కటే సరిపోదు కదా అక్కడి నుంచి అస్సలు కార్యక్రమం పంపిణీ కార్యక్రమం మొదలవుతుంది విద్యుత్తులో ఎట్లయితే మనకి డిస్కమ్స్ ఉన్నాయి ఎక్కువ భాగం ప్రభుత్వ రంగంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాల అధీనంలో రాష్ట్ర పంపిణీ రంగ సంస్థలు ఉన్నాయి విద్యుత్ పంపిణీ రంగ సంస్థలు దాని డిస్కమ్స్ అంటున్నాం డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ఇక్కడ కూడా ప్రభుత్వం ఏం చేసిందంటే ఇది ఇంతకుముందు లేదు కాబట్టి ఈ పైప్డ్ నే పైప్డు నాచురల్ గ్యాస్ పిఎన్జి అంటారు దీన్ని ఈ పైప్డ్ న్యాచురల్ గ్యాస్ అనేది వినియోగదారుడికి చేరాలి అంటే ఇక్కడ మళ్ళా పంపిణీ ఉండాలి విద్యుత్తు ఎట్లయితే ట్రాన్స్మిషన్స్ నుంచి తర్వాత డిస్ట్రిబ్యూషను ఈ స ట్రాన్స్ఫార్మర్స్ ద్వారా తీసుకొస్తారో ఇక్కడ కూడా ఏంటంటే ఒక సరఫరా వచ్చి లైన్ నుంచి ఆ గ్యాస్ గ్రిడ్ ఏదైతే ఉందో మళ్ళీ లైన్ వస్తుందో ఆ లైన్ నుంచి మనకి పంపిణీ చేసేటువంటి యంత్రాంగం మెకానిజం కావాలి దానికి ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ విద్యుత్ పంపిణీలో ప్రభుత్వ రంగంలో జరిగినటువంటి దీన్ని దృష్టిలో పెట్టుకొని దీన్ని మొత్తం ప్రైవేట్ రంగానికి వదిలిపెట్టింది అంటే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఒక రెండు మూడు జిల్లాలు కలిపి ఒక ఏరియా కింద చేశారు జియోగ్రాఫికల్ ఏరియా కన్వీనియంట్ని బట్టి జిల్లా అంటే మరీ చిన్నదవుతుంది కాబట్టి ఇప్పటికీ అంటే దీనికోసం ఈ పంపిణీ కోసం ఒక సంస్థను ఏర్పాటు చేశారు పైప్ నేషనల్ గ్యాస్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డు అని ఒక బోర్డుని ఏర్పాటు చేశారు ఆ బోర్డు దీన్ని నియంత్రిస్తుంది అదే ప్రణాళిక వేస్తుంది దీంట్లో రెండు రకాలు ఒకటి సిఎన్జి కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ అంటే ఇది దేనికి వాడతారు అంటే మనం వెహికల్స్ ఇప్పుడు మనం మోటార్ వెహికల్స్లో వాడేది కాలుష్యాన్ని పెట్రోల్ డీజిల్ తీసేసి సిఎన్జి ద్వారా ఆటోలు కార్లు ట్రక్కులు ఇవన్నీ తిరిగి బస్సులు ఇవన్నీ తిరిగేటట్టుగా సిఎన్జిని వాడతారు అయితే దీనికి కావాల్సింది ఏంటి ప్రధానంగా దీనికి స్టేషన్లు కావాలి పెట్రోల్ బంకులు ఎట్లయితే ఉన్నాయో సిఎన్జి స్టేషన్లు కావాల్సి ఉంటుంది సో ఈ మౌలిక సదుపాయం మొత్తం మెకానిజం దేశం మొత్తం కూడా సిఎన్జి స్టేషన్స్ ఉన్నప్పుడే ఇది యంత్రాలన్నీ కూడా ఈ వెహికల్స్ అన్నీ కూడా గ్యాస్ కింద కన్వర్ట్ అయ్యి కాలుష్యాన్ని తగ్గించుకోవడానికి ఉపయోగపడుతుంది సో దాంట్లో కొంత ప్రోగ్రెస్ ఉంది ప్రస్తుతం మార్చి రెండు వేల ఇరవై ఒకటికి మూడు వేల తొంభై నాలుగు అంటే మూడు వేల ఒక్క సిఎన్జి స్టేషన్స్ దేశం మొత్తం మీద ఉన్నాయి అయితే సరిపోవు టార్గెట్ కూడా ప్రభుత్వం ఏంటంటే తొందరలో దాన్ని ఒక నాలుగైదు సంవత్సరాల్లో పదివేల రెండు వేల ముప్పై కల్లా పదివేల సిఎన్జి స్టేషన్లు తయారు చేయాలనేటువంటి ప్రణాళికలో ఉంది చూద్దాం అది ఎంతవరకు అమలు అవుతుందో అది వెహికల్స్కి సంబంధించి ఆంధ్రాలో దానికి సంబంధించి ఆంధ్ర తెలంగాణలో చాలా తక్కువ ఉన్నాయి ఎనభై ఐదు ఆంధ్రాలో తొంభై ఏడు తెలంగాణలో ఉన్నాయి సిఎన్జి స్టేషన్లు సరే ఇది సిఎన్జికి సంబంధించి అంటే ఇదంతా కూడా రెగ్యులేటరీ బోర్డు నియంత్రిస్తుంది ఇందుట్లో ప్రధానమైంది వినియోగదారుడికి పైపుడు నే న్యాచురల్ గ్యాస్ ఇవ్వటం ఎట్లా సిఎన్జి దానికి ఈ పైపు న్యాచురల్ గ్యాస్ నుంచి వచ్చేది ఎవరెవరు వినియోగదారులు అవుతారు పారిశ్రామిక పరిశ్రమలు వ్యాపార సంస్థలు మన గృహ అవసరాల కోసం ఉపయోగించేటువంటి వంట గ్యాస్ దీనికి అందరికి ఉపయోగించేది ఈ అన్నింటినీ కూడా ఇది పైప్ న్యాచురల్ గ్యాస్ ద్వారా గ్యాస్ సప్లై చేయాలి దీనికి ప్రధానంగా అందుకని ఏం చేశారంటే జియోగ్రాఫికల్ ఏరియా అని జిల్లా కాకుండా రెండు జిల్లాలు సుమారుగా ఇప్పుడు ఉదాహరణకి మార్చి రెండు వేల ఇరవై ఒకటికి దేశం మొత్తం మీద రెండు వందల ముప్పై రెండు జియో జియోగ్రాఫికల్ ఏరియాస్ జిఏస్ నోటిఫై చేశారు వాటికి టెండర్లు పిలిచారు వాటికి అంటే ఇది ఎక్కడ కవర్ అవుతుందంటే నాలుగు వందల ఏడు జిల్లాలు కవర్ అవుతాయి అంటే యాభై మూడు శాతం భూభాగం కవర్ అవుతుంది డెబ్భై శాతం ప్రజలకు అన్ని రాష్ట్రాల్లోనూ కవర్ అవుతాయి డెబ్బై శాతం ప్రజానీకం ఇప్పటికే ఆమోదించిన ఈ రెండు వందల ముప్పై రెండు జీఎల్లో కనుక పైపు న్యాచురల్ గ్యాస్ నెట్వర్క్ రాగలిగేటట్టయితే డెబ్బై శాతం ప్రజలకు అందుబాటులోకి వస్తుంది వినటానికి బాగుంది కానీ వాస్తవంగా ఆ ప్రకారం జరుగుతుందంటే జరగట్లేదు మార్చి రెండు వేల ఇరవై ఒకటికి చూసుకుంటే మొత్తం దేశంలో ఇప్పుడు కనెక్షన్స్ పైపుడ్ న్యాచురల్ గ్యాస్ కనెక్షన్స్ ఉన్నటువంటి యూనిట్లు ఎన్నయా అంటే డెబ్బై ఎనిమిది లక్షల అరవై అరవై ఐదు వేలు ఇంతే కోటి కూడా లేవు సో అదే మీరు హయ్యెస్ట్ ఎక్కడ ఉన్నాయి ఇందుట్లో అంటే గుజరాత్లో ఉన్నాయి దాదాపుగా ఇరవై ఐదు లక్షలు అక్కడే ఉన్నాయి ఇందుట్లో ఆంధ్రాలో చూసుకుంటే రెండు లక్షల పన్నెండు వేలు వినియోగదారులు తెలంగాణలో వచ్చేసరికి లక్ష నలభై మూడు వేలు ఇంతే కానీ మనం పేపర్లో చూస్తుంటాం ఇంటర్నెట్లో కొట్టిన వస్తాయి రెండు వేల పదహారులో రెండు వేల పంతొమ్మిదిలో అయిపోయింది ఆంధ్ర మొత్తం రెండు మూడు సంవత్సరాల్లో మొత్తం పైప్డ్ గ్యాస్ సప్లై చేస్తున్నారని హైదరాబాద్ నేను ఎన్నోసార్లు విన్నాను మొత్తం హైదరాబాద్ అంతా కూడా భాగ్యనగర్ గ్యాస్ కాంట్రాక్ట్ తీసుకుంది వాళ్ళు త్వరలో రెండు సంవత్సరాల్లో మొత్తం హైదరాబాద్కి అంతా కూడా పైప్డ్ గ్యాస్ నెట్వర్క్ సప్లై పైప్డ్ గ్యాస్ సప్లై చేస్తున్నారని మనం అది ఒక కలలాగా ఉంటుంది తప్పితే అది అమల్లోకి రావట్లేదు అఫ్కోర్స్ కోర్స్ ఇప్పుడు వాళ్ళకి వంట ఏం దొరికిందంటే పాండమిక్ కాబట్టి పాండమిక్లో మేము పనిచేయలేమని చెప్పుకోవడానికి అవకాశం ఉంది చూద్దాం వచ్చే రెండు సంవత్సరాల్లో అయినా సరే వాళ్ళు చెప్పిన దీని ప్రకారంగా అట్లీస్ట్ నగరాల్లో రాగలిగితే సంతోషం వాళ్ళు ముందుగా చెప్పింది ఏంటి పశ్చిమ హైదరాబాదు గచ్చిబౌలి మాదాపూర్ హైటెక్ సిటీ ఇవన్నీ ఏరియాల్లో ముందు అసలు ఇప్పటికైపోతే ఇరవై ఇరవై ఒకటి కల్లా మొత్తం హండ్రెడ్ పర్సెంట్ పైప్ గ్యా నేచురల్ గ్యాస్ ఇస్తామని చెప్పారు ఇంతవరకు అది అమల్లోకి రాలేదు ఎందుకంటే ఏదైనా ప్రణాళికలు వేయటం వేరు అమలు తీరు వేరు అమలు తీరు చెప్పిన దానికి చేసేదానికి చాలా తేడా ఉంటుంది మోడీ కొంతవరకు ఎడ్యుకేషన్లో బెటర్ ఏమో కానీ బట్ అదే ఇదే యంత్రాంగం ఇదే ఇది కానీ అదే జరుగుతుందైతే మాత్రం అంత సాటిస్ఫాక్షన్ అయితే లేదు పదిహేను శాతం వాటా నిజంగా మనకి వస్తుందా రెండు వేల ముప్పై కల్లా అంటే చూడాలి ప్రశ్నార్థకమే ఎందుకంటే ఈ పద్ధతుల్లో జరిగేటట్టయితే రాదు దీనికన్నా వేగంగా జరగాలి ఈ పైపు న్యాచురల్ గ్యాస్ గ్యాస్ నెట్వర్క్ కనుక పెరిగేటట్టయితే డెఫినెట్గా వినియోగదారులకు సౌలభ్యం జరుగుతుంది అంటే వాళ్ళు ప్రధానికి సిలిండర్ కోసం వెళ్ళి ఎత్తుకునే బదులు ఒక ఇంటికే ఒక మీటర్ పెడతారు కాబట్టి ఆ మీటర్ ఎంత కావాలంటే అంత గ్యాస్ వాడుకునేటువంటి అవకాశం వస్తుంది ఇది ఓవరాల్ పిక్చర్ నేషనల్ గ్యాస్కి సంబంధించింది జస్ట్ ఇంకొక ఎపిసోడ్లో ఈశాన్య భారత గ్యాస్ గ్రిడ్ గురించి కూడా తెలుసుకుందాం ఇది ఈనాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి